మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యుత్ కోతలు, ఛార్జీల వాతలకు ప్రభుత్వ విధానమే కారణమని పయ్యావుల మండిపడ్డారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీని విద్యుత్ కొరత రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతలో ఉందని చెప్పారు. విద్యుత్ రంగంలో దారుణమైన తప్పిదాలకు అవకతవకలకు తెరలేపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అధిక ధరలకు స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేయడం దేనికని ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.